నిన్నటి వరకు క్యారమ్ ఇష్యూ చాలా సీరియస్ గా పార్టీకి కొంత మైలేజ్ పెంచింది. ఇవాళ మళ్ళీ జై తెలంగాణ నై తెలంగాణ. రేవంత్ రేవంత్ ను ఎన్నికల ముందు రైఫిల్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మళ్ళకు శ్రద్ధాంజలి ఘటించలేదు, తెలంగాణ పట్ల రేవంత్ కు చిత్తశుద్ధి లేదన్నది వారి అంతరార్థం. తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమ పునాది టిఆర్ఎస్ పార్టీకి ఇటు సైద్ధాంతికం కానీ లేకపోతే భౌతిక రూపం కానీ ఏదేమైనా అదే పునాది. ఆ పునాది మీదనే దరిదాపు ఒక దశాబ్ద కాలం పరిపాలించగలిగారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కోసం ప్రయత్నం చేసినా అంతగా ప్రజల్లో వేళ్ళూనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక అభివృద్ధి చేసి వస్తారు. తర్వాత రెండోది, అటువంటి అభిప్రాయానికి కట్టుబడి ఉంటే, అంటే బీఆర్ఎస్ అనేది పార్టీ పేరు మార్చకుండా అట్లాగే రేవంత్ రెడ్డి లాగానే తెలుగుదేశంలో ఉండి రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ విమర్శలు చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ కానీ లేకపోతే మన తొర్రూరు నుంచి వచ్చిన మంత్రి కానీ పాలకుర్తి దయాకర్ రావు, వీళ్ళందరూ కూడా దయాకర్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు కానీ ఇటువంటి వాళ్ళు అసలు కేసీఆర్ ని ఇట్లా తిడతారు ఏంది అనుకున్నాను నేను. ఆ స్థాయిలో విమర్శించినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ లో చేర్చుకోవటంతో ఇది మిక్స్ అయిపోయింది. అంటే ఒక ఉద్యమకారులది, ఉద్యమకారులే పరిపాలిస్తురు అనేటువంటిది ప్రజలకు కానీ పక్క పొలిటికల్ పార్టీ, రాజకీయాల్లో ఇటువారు అటు అటువారు ఇటు కాను సహజం. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది త్యాగాల పునాదుల మీద వచ్చింది, అమరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. అలాంటి అమరులను నాడు కానీ నేడు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్మరించడం లేదన్నది వారి అభిప్రాయం. అభిప్రాయమే అది డైల్యూట్ అయిపోయింది అంటున్నా, డైల్యూట్ అయిపోయింది. తెలంగాణ టీఆర్ఎస్ ఏ ఉద్యమ పార్టీ ఉందో ఆ ఉద్యమ పార్టీ అనే పరిపాలకులు ఉంటే ఇట్లా డైల్యూషన్ అయ్యేది కాదు, లాంగ్ రన్ సస్టైన్ అయ్యేది. ఎప్పుడైతే మిక్సప్ అయిపోయిందో ఇక దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇటువంటి వాళ్ళని చేర్చుకొని మీరు ఇప్పుడు సుభాషితాలు చెప్తున్నారా అంటారు. కాబట్టి నేను అనేది ఏమిటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా నేను చెప్పిన ఇద్దరు పేర్లు కానీ ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ కాంగ్రెస్ జై తెలంగాణ అనే అవకాశం లేదు. ఆడున్నటువంటి ఎవరి దారి వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే. ఖచ్చితంగా ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి క్రెడిబిలిటీ టీఆర్ఎస్కే దక్కింది. మేము ఇచ్చినమని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఉద్యమ పార్టీకి ఓట్లు వేశారు. ఆ తర్వాత ఈ పదేళ్లలో నేను ఆ అభిప్రాయం డైల్యూట్ అయిపోయింది అంటున్నా. డైల్యూట్ కావటంతో అది మిక్సప్ కావటంతో ఇవాళ మళ్ళీ అవి ఆ విధంగా మాట్లాడితే వింటారు, వదిలేస్తారు. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి హరీష్ రావు గారు చేసినటువంటి రేపు కామెంట్స్ వస్తాయి. ఏమొస్తాయంటే అసలు ద్రోహుల్ని మీరు చేసి మంత్రి పదవులు ఎక్కించడం అనేది వస్తుంది, సహజమైన కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దానికి హరీష్ రావు గారి మాట నిక్కచ్చిగా మాట్లాడాడు కానీ దాన్ని సస్టైన్ చేయలేదు గత పదేళ్లుగా. ఇవాళ కొత్తగా మళ్ళీ సస్టైన్ కావాలని ప్రయత్నం చేస్తే దానికి అంతగా క్రెడిబిలిటీ రావడం లేదంటున్నా నేను.